హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ నేను కృష్ణాష్టమి రోజున ఉదయం ఏ విధంగా కృష్ణుడి పాదాలు వేసుకుంటాను అనేది మీకు శాంపుల్గా ఈ కౌంటర్ టాప్ మీద చూపిస్తున్నాను. ఎందుకంటే ఫ్లోరింగ్ అంతా వైట్ మార్బులే, ఆల్ అన్నీ వేసి డెకరేట్ చేశాక క్లిప్స్ యాడ్ చేయడం ఈజీ. అవి వేస్తున్నప్పుడు మీకు కనపడదు, బాగా ఎండాలి కదా పిండి అన్నది. సో ఈ విధంగా మనం వేసుకోవాలి. నేను ఒక శాంపుల్ 1 or 2 చూపిస్తాను. చూసారా, చిన్నపిల్లల పాదాలు మనలా ఇలా ఉండవు, వెబ్బడి ఫీట్లో ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళు అడుగులు వేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి. సో నేను ఈ పాదాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను బ్యాటర్ అన్నది మీరు చూడండి. అండ్ ఈ పాదాల యొక్క విశిష్టత చెప్పుకుందాం. చాలా చిన్నగానే ఉంటుంది, ఏం లేదు. మీ దగ్గర ఇంట్లో దోశపిండి ఫ్రెష్లీ మేడ్ ఉంటే, అంటే మీరు స్నానం చేసి ప్రిపేర్ చేసింది ఫర్మెంటెడ్కి పెట్టుంటే ఒకవేళ కృష్ణాష్టమి ముందు రాత్రి అది వాడేసుకోవచ్చు. లేదా మిన బియ్యాన్ని శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, నాన పెట్టుకున్నది. ఓకే, దాన్ని మీరు పాదాలకి వాడుకోవచ్చు. అసలు అంత టైం లేదు, ఏం మా దగ్గర అవైలబుల్గా లేదు అనుకుంటే బియ్యం పిండి 1:2 రేషియోలో వాటర్ అన్నది కలుపుకోవాలి. అది ఏ విధంగా ఉండాలంటే కన్సిస్టెన్సీ చూడండి. మీరు ఇలా చేయి పెడితే మీ రింగ్ ఫింగర్ నుంచి ఈ విధంగా లూజ్గా రావాలి. ఓకే కదా, సో నేను ఆల్రెడీ ఇక్కడ ఒక పాదం వేసి చూపించాను. నేను మిగతావి ఎలా వేయచ్చు అని చూస్తాను. ఇది లెఫ్ట్ లెగ్ది, ఇంకొక లెఫ్ట్ లెగ్ వేసిన తర్వాత రైట్ లెగ్లోకి వేద్దాం. ఐ మీన్ ఇది రైట్, లెఫ్ట్ మళ్ళీ వేద్దాం. ఇది నేను ఈ విధంగా ప్లేట్లో తీసుకున్నాను. డిష్ అయితే ముంచి లేపడానికి కష్టం అవుతుంది, ప్లేట్ అనుకోండి ఈజీగా మనకి తీయచ్చు. ఇలా ఉంది కదా, జస్ట్ ఇలా ముంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అనడమే. తర్వాత మనకి 4 వేళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా ముంచి అలా పెట్టి బొటన వేలుతో ఈ విధంగా తీసుకుని, కొంచెం బొటన వేలు అన్నది అన్ని వేళ్ళ కన్నా పెద్దగా ఉంటుంది. సో ఆ విధంగా మనం వేళ్ళని వేసేసుకోవచ్చు. కొంచెం అతుక్కుపోయిన వేలు వేలు, నో ప్రాబ్లం. చూడండి, 2 సార్లు ప్రాక్టీస్ చేసి అప్పుడు మెయిన్ దానికి మీరు వెళ్ళచ్చు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్. వేలుకి వేలుకి గ్యాప్ ఉంచి ముంచితే కనుక మీకు అతుక్కోకుండా చక్కగా వస్తుంది. చూసారా, ఈ విధంగా మనం పాదాలన్నవి వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం లైట్ లైట్గా వస్తుంది పాదం మధ్యలో, అటువంటప్పుడు దాన్ని పిండితో మీరు ఈ విధంగా ఫిల్ చేసేసుకోండి. చక్కగా ఆరి తెల్లగా వస్తాయి. సో నేనేం చేయబోతున్నాను అంటే, మా ఇల్లంతా నేను మ్యాక్సిమం వేయగలిగినన్ని పాదాలు వేస్తాను. కొన్ని ప్రణాళికతో వేయించి షూట్ చేస్తాను. వేసింది ఇలా వేసుకున్న తర్వాత 4 వేలు ఇలా పెట్టాలి, 5 వేలు పెద్దదిగా ఉండాలి, ఖాళీ బొట్టలు వేలు. క్లియర్? సో హోప్ మీ అందరికీ ఈ కృష్ణుడి పాదాలు ఈజీగా అర్థమయ్యాయి అనుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నీస్ కానీ ఏదైనా ఓల్డ్ క్లాత్ ఒకటి తీసుకుని తడుపుకోండి. తడిపేసుకునే దాన్ని ఈ బ్యాటర్లో ఇలా ఉంచి తీసారు కదా. మీరు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇంకొక మోడల్ పాదం చూపిస్తున్నాను నేను, చూడండి. అంటే మీరు ఆ గుడ్డని
స్క్వీజ్ చేసుకుంటూ ఉండాలి, ముక్కు ఆటోమేటిక్గా మీకు వస్తుంది. సో 8 లాగా వేసుకుని పాదం కూడా వేసుకోవచ్చు. మొత్తం తీసేసుకో, మ్యాక్సిమం వస్తుంది. దీంతో కూడా మీరు కావాలంటే ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్లో చుక్క చేసుకోవచ్చు. ఇది ఈజియెస్ట్ వే. నేను దీంతో ఇంకా ఏదైనా ముక్కు కూడా ఎలా వేసుకోవచ్చు అనేది సింపుల్గా చూపిస్తాను. మీరు ఎప్పుడైనా దేవుడి ముందు వేసుకోవాలి అనుకుంటే ఈ టెక్నిక్ వాడండి. ఉంది కదా, ఇప్పుడు ఆరిన తర్వాత చాలా అందంగా మనకి వస్తుంది. బార్డర్స్ ట్రై చేయొచ్చు దీంతో, పద్మం ఇలాంటివన్నీ మీరు వేయచ్చు. క్లియర్. ఇంకోటి ఏదైనా చూద్దాం. కొంచెం ప్రాక్టీస్ ఉంటే సన్నగా బాగా వస్తాయి. ఈ వేలు ఇది పిండుతూ ఉండాలి, ఈ వేలు మీద మీకు పిండి అనేది పడుతూ ఉండాలి. కాన్షియస్ అవడం వల్ల రావట్లేదు. నేను వేసిన మీకు పిక్స్ అనేవి యాడ్ చేస్తాను. వెరీ వెరీ ఇంకొంచెం పచ్చగా చేసుకుంటే జారుతుంది. చక్రం, పద్మం ఈ విధంగా మీరు ఎలా అయినా వెరైటీస్ అన్ని. ఓకే, సో ఇంకా నేను నార్మల్గా నేను ఏ విధంగా డెకరేట్ చేసి కృష్ణాష్టమి చేసుకుంటాను, ఏమేమి ప్రసాదాలు చేస్తాను అన్నది బ్లాగ్లో నేను ఇప్పుడు యాడ్ చేస్తాను, చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా మా ఇంట్లో కృష్ణుడి పాదాలు ఎలా వేయిస్తానో. ఇంకెందుకు ఆలస్యం, నేను ఇవాళ ఏమేమి చేయబోతున్నాను కృష్ణాష్టమి ప్రసాదాలు చూసేద్దాం. సింపుల్ పూజ ఎలా చేసుకుంటాను నేను అన్నది కూడా మీకు నేను చూపిస్తాను, చూడండి. ఫస్ట్గా నేను ఏం చేశానంటే పాలు కాచుకోగానే పాలు పెరుగు తోడుకుంటే దాని మీద వెన్న వస్తుంది కదా, వెన్న మీకు కొంచెం ఎక్స్ట్రా వెన్న తీసి ప్రసాదం చేయడం కోసం పక్కన పెట్టాను. అండ్ పెరుగు, కృష్ణుడికి మన ఇచ్చుకోగలిగింది పాలు, వెన్న, పెరుగు. మీకు మీగడ దొరికితే మీగడ అన్ని కూడా ఇవ్వచ్చు. ఇందాక నేను కృష్ణాష్టమి పాదాలు వేసినప్పుడు కృష్ణుడివి ఏం చెప్పాను, నేను దాని యొక్క విశిష్టత చెప్తాను కదా. ఏంటి అంటే కృష్ణుడు వెన్న దొంగతనం చేయడానికి వెళ్తాడు కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, అప్పుడు
చిన్ని చిన్ని పాదాలు, తినేటప్పుడు చిన్నపిల్లలు ఎలా తింటారు, మీదంతా పోసుకొని తింటారు. సో అలా మీదంతా ఒలుపుకొని తినడంలో కాళ్ళ కంటుకున్న అక్కడ ఇక్కడ మీగడ వెన్న ఏదైతే ఉంటుందో ఆయన దొంగచాటిగా తిని ఇలా ఇలా పారిపోతున్నప్పుడు సగం సగంగా పడుతుందన్నమాట. అందుకే చూడండి, పాదం వేసినప్పుడు మనం అనీవెన్గా వచ్చిన దాన్ని మనం ఆస్వాదించాలి, ఆనందించాలి. సో అది పాదాల యొక్క విశిష్టత. ఇవి నేను దేవుడి దగ్గర పెట్టుకొని వచ్చి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసి, కుకింగ్ అంతా ప్రసాదాలు అయిన తర్వాత కంప్లీట్ పూజ నేను చేసి మీకు నేను ఏ విధంగా ఎంజాయ్ చేశాను ఈరోజు కృష్ణాష్టమి ప్రణవ్యత అన్న పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. కంప్లీట్ బ్లాగ్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఓకే, కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా మర్చిపోకుండా చెప్పండి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇది నా ఫస్ట్ కృష్ణాష్టమి లైఫ్లో నేను ఇంకా ఇదిగా చేసుకోవడం. ఎందుకంటే మా సైడ్ ఎక్కువ మన ఆంధ్రాలో ఎక్కువ చేసుకోవడం, మా ఇంట్లో కూడా ఉన్న పాలు పెట్టుకుంటారు పెట్టుకుంటారంటే. సో ప్రణవ్య పుట్టింది కదా చిన్న పాప, సో లాస్ట్ ఇయర్ తనకి సెకండ్ మంత్ అనుకుంటాను కదా, వన్ మంత్ అయిపోతుంది. కస్తూరి రంగ రంగ నాయన్న కామేటి రంగ రంగ, శ్రీ రంగ 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 నిను బాసి ఎట్లునే మరచుండురా, కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారం ఎత్తినప్పుడు, దేవకి గర్భమునను కృష్ణావతారమై జన్మించెను, ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా మారెను, ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను, తలతోను జన్మమెత్తి తనకు బహుమోసంబు అచ్చుననుచో, ఎదురు కాళ్ళను ముట్టెను ఏడుగురు దాదులను చంపెనప్పుడు, నెత్తురుతో ఉండి అప్పుడు ఆ బాల క్యావు క్యావున ఏడ్చుచు, నన్నేళ ఎత్తుకొనవే ఓ తల్లి దేవకి వందనంబు, ఒళ్ళెళ్ళ హీనంబుతో ఈ రీతి నున్నాను కన్న తండ్రి, నిన్నెట్లు ఎత్తుకుండో నీ ఒక్క నిమిషంబు తాలరన్నా.
గంగను ప్రార్థించెను, జలనిధుల గంగ తాను పొంగెను. గంగ నదిలోనప్పుడు దేవకి జలకంబులాడినప్పుడు, ఇకనైనా ఎత్తుకొనవే నా తల్లి దేవకి వందనంబు. కాని బాలుని రీతిగా నన్నిట్లు ఎడబాసి ఉండతగునా, నీ పుణ్యమాయ కొడక ఇంకొక్క నిమిషం తాళమనచు. కామదేవునప్పుడు దేవకి అడి ప్రార్థించగాను, పాలవర్షము కురిసెను, అప్పుడా పాలుపై చల్లగాను. తడి వస్త్రములు విడిచెను, దేవకి పొడి వస్త్రమును కట్టెను. పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను. తన రెండు హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను. నవనీత చోరుడమ్మా, ఈ బిడ్డనంతకో పాలుడమ్మా. సితపత్ర నేత్రుడమ్మా, ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా. శిరమున చింతామణి నా తండ్రి నాలుకన నక్షత్రము. పండ్లను పరుసవేది భుజమున శంకు చక్రములు గలవు. వీపున వింజామరా నా తండ్రి బొడ్డున పారిజాతము. అరికాళ్ళ పద్మములను అన్నీయు అమరేను కన్న తండ్రి. నీరూపు చక్కదనము ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసె తండ్రి. అన్నకారి కడుపున ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా. మాయన్న కంసరాజు ఇప్పుడు వచ్చు వేళాయరన్నా. నిన్ను ఎత్తుకొనియే త్రోవనే గుదుర కన్న తండ్రి. ఆ చక్కదనము చూచి దేవకి శోకింపసాగినప్పుడు, తల్లి శోకము మాన్పగా మాధవుడు తంత్రమొక్కటి చేసెను. పెద్ద బొబ్బలు పెట్టుచు మాధవుడు గట్టిగా ఏడ్వసాగే, శోకము చాలించియు దేవకి బాలుని ఎత్తుకొనెను. నాయన్న ఊరు కోరా నా తండ్రి గోపాల పవళించరా. అల్లడుకు బోచివాడు నా తండ్రి వస్తాడు పవళించరా. బూచులను మర్దించను నలినాక్షి బుద్ధిమంతుడను అమ్మా. బూచేమి చేసునమ్మా నా తల్లి బూచి నన్నెరుగునమ్మా. నీ పుణ్యమాయ కొడక నీ ఒక్క నిమిషంబు తాళమనుచు. అల్లడుగు చోగివాడు నా తండ్రి వస్తాడు పవళించరా. జోగి మండుల సంచులు ఏ వేళ నా చంకనుండగాను, జోగేమి చేసునమ్మా నా తల్లి జోగి నన్నెరుగునమ్మా. నీ పుణ్యమాయ కొడక నీ ఒక్క నిమిషంబు తాళమనుచు. అల్లరుగు పాము వచ్చే నా తండ్రి గోపాల పవళించరా. పాముల్లె రాజే అయినా శేషుండు పానుపై ఉండగాను, పామేమి చేసునమ్మా నలినాక్షి భయము నీకేలనమ్మా. నీలమేఘపు ఛాయలు నీ మేను నీలాల హారములును, సద్గురుండు రాసినాడు నా తండ్రి నీ రూపు నీ చక్కన.
నిన్ను నేనెత్తుకొని ఏ త్రోవ పోదురా కన్న తండ్రి, నాకేమి భయము లేదే, నా తల్లి నాకేమి కొదువలేదే. మా మామ కంసుండు ఈవేళ నన్ను ఏడిపించవస్తే, మా మామ నా చేతను మరణమైపోయేది నిజము సుమ్మా. వచ్చు వేళాయ నుంచు నా తల్లి వసుదేవు పిలువునంపు, గోపెమ్మ బిడ్డనిప్పుడు శీఘ్రముగా తెచ్చి నీ ఉంచవమ్మా. అంతలో వసుదేవుడు బాలుణ్ణి తల మీద ఎత్తుకొనెను, రేపల్లె వాడలోను గోపెమ్మ ఇంతను వచ్చినప్పుడు, గోపెమ్మ పుత్రినప్పుడు వసుదేవు భుజముపై నెక్కించుకు, అతి త్వరితముగ వచ్చెను దేవకీ హస్తముల నుంచెనప్పుడు. దేవకి తన ముద్దుగారే యశోధ ముంగితి ముత్యము వీడు, విద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోధ ముంగిత ముత్యము వీడు, విద్దరాని మహిమల దేవకీ సూతుడు. అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కం.